పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈశాన్య ప్రాంతాల్లోని జాతులను తుడిచిపెట్టే ప్రయత్నమిదని అంటూ మండిపడ్డారు. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశారు. ఈశాన్య రాష్ట్ర ప్రజలకు తాను సంఘీభావం తెలుపుతున్నానని, వారికి అండగా నిలుస్తానని రాహుల్ వెల్లడించారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నా, ధరలు చుక్కలంటుతున్నా ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదని, కేవలం మత ప్రాతిపదికపై దేశ విభజనపైనే బీజేపీకి ఆసక్తి చూపుతోందంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. 370 అధికరణ రద్దు, ట్రిపుల్ తలాక్ వంటివి ఇందుకు ఉదాహరణలని ఆయన అన్నారు. రాజ్యాంగంపై బీజేపీకి ఏమాత్రం నమ్మకం లేదనే విషయం ఆయా సందర్భాల్లో రుజువైందన్నారు. 13 భావసారూప్య పార్టీలను కలిశారని, అవి పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాయన్నారు.